సార్ మీరు చెప్పండి, ఖుషీ 2 ఎప్పుడు చేస్తున్నారు? అండ్ ఖుషీ 2 లో పవన్ సార్ ఉంటారా లేకపోతే వేరే హీరో ఉంటారా? ఖుషీ 2 అని ఒక స్టోరీ పవన్ గారి దగ్గరనే ఉంది. ఆయన చాలా ఎంజాయ్ చేసి అది తీసుకున్నారు. తర్వాత ఏమైందంటే, ఓ ఇది సీరియస్ గా జరిగిందా? వెరీ ఎక్సైటింగ్. బట్ ఖుషీ 2 అని పెట్టలేదు, ఇంకొక నేమ్తో పెట్టి నేను ఒక స్టోరీ చెప్పాను సార్కి. చాలా మంచి స్టోరీ అండి, నేను బాగా ఎంజాయ్ చేశాను. నేను రైటింగ్ ఆయన విని కూడా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఏమైందంటే, సూర్య నా మైండ్ స్టేట్లో దాటిపోయాను. నేను ఇప్పుడు నేను వెళ్ళి లవ్ చేయడం అంత అలా ఇప్పుడు వద్దు సూర్య అన్నాడు. సార్ అది అలా లేదు సార్, అన్నీ అక్కడ కూడా ఎంజార్ కూడా ఎంజార్ అని ఎంజార్ ఎన్టీఆర్ ఇంకా ఇక్కడ ఎన్టీఆర్లో అక్కడ ఎంజార్. ఆయన కూడా చాలా పెద్ద హీరో అయిన తర్వాత, పెద్ద రోజుల తర్వాత చాలా సూపర్ లవ్ సబ్జెక్ట్ చేశారు సార్, మీరు చేస్తే మంచిగానే ఉంటుంది అన్నాను. నో సూర్య, నో సూర్య, అది అది మాత్రం వచ్చుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సరే నేను నాకు ఆ బాధ ఉంది. సరే హైపోథెటికలీ ఇప్పుడు చేస్తే పవన్ సార్ తో చేస్తారా లేకపోతే వేరే హీరోతో చేస్తారా? ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే చేయాలని ఆశ ఉంది. ఇప్పుడు చేస్తే సార్ కూడా చేయొచ్చు, రామ్ చరణ్ గారు కూడా చేయొచ్చు, విజయ్ గారు కూడా చేయొచ్చు. ముగ్గురికి సరిపోతుంది స్టోరీ, ఈ మూడు హీరోకే సరిపోతుంది. ఎవరు హీరోయిన్? ఎవరు నువ్వు అది ఎక్కడ వస్తున్నావు ప్లాన్? ద హోల్ క్వశ్చన్ ఇస్ గోయింగ్ దట్ సైడ్. ఫ్రాంక్లీ ఐ యామ్ టెల్లింగ్ యు, ఇట్ విల్ డెఫినెట్లీ సూట్ ప్రియాంక బోయ్. ఓహో, హిస్ ఏ లక్కీ బాయ్. ఇలా మూడు మూడు హీరోస్ పేరు చెప్పాను, అలాగే ఇది కూడా చెప్పు. చెప్తున్నా అంతే.